అవి తేల్చుకుని వాటి మీద అయిపోతే గనక అంటే పొత్తుది గనక కన్ఫర్మ్ అయిపోతే ఇక ఈయన హడావిడి చేయరు. అంటే జస్ట్ ఇక వారాహి యాత్ర అంటే ఎలక్షన్స్ అప్పుడు ప్రచార యాత్ర కింద నడుస్తుంది. పొత్తు గనక కన్ఫర్మ్ కాకుండా ఇప్పుడు ఆయన చెప్పినట్టుగానే గౌరవప్రదమైనటువంటిగా అనిపించలేదు అనుకోండి, ఇప్పుడు ఎట్లుందంటే కొన్ని కొన్ని చోట్ల పెద్ద కాంట్రడిక్షన్ ఉంది. ఉట్టి నోటుతో అంకె చెప్పేస్తే కుదరదు, అది ఈయన గట్టిగానే ఉన్నాడు పవను నాగబాబు ముందు అంకె చెప్పేస్తారు. ఆ తర్వాత చూస్తే కడప జిల్లాలో 10 సీట్లు కావాలంటే ఇచ్చేస్తారు, కర్నూలు జిల్లాలో 15 సీట్లు కావాలంటే ఇచ్చేస్తారు, అనంతపురంలో 15 సీట్లు కావాలంటే ఇచ్చేస్తారు. ఏం చేసుకుంటారు ఈయన, చిత్తూరులో 10 కావాలంటే ఇచ్చి పడేస్తారు. జనసేనకి నీకు కావాలంటే గనక 30 సీట్లు ఇస్తాం లేకపోతే 50 సీట్లు ఇస్తామని రాయలసీమలో 30 సీట్లు ఇచ్చి ఈ ప్రకాశంలో 10 సీట్లు ఇచ్చారనుకోండి, ఏం చేసుకుంటాడు ఆయన బేసిక్ గా. కాబట్టి వీళ్ళకి ఒక లిస్ట్ ఉంది, ఆ లిస్ట్ లో ఉన్నటువంటి వాటిదే మేజర్ కావాలంటున్నారు ఒక 25 దాకా అన్న. ఇప్పుడు దాంట్లో కాంట్రడిక్షన్ ఏముంది, ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ వెస్ట్ వీళ్ళు కావాలంటున్నారు, బీజేపీ పొత్తెట్టకు రాకపోతే విజయవాడ వెస్ట్ అడిగేటువంటి దాంట్లో మొట్టమొదటి పార్టీ కమ్యూనిస్ట్, అది దాని బార్గెనింగ్ బిజినెస్ అది, ఎందుకంటే దానికి విజయవాడ వెస్టే ఏకైక కాన్సెప్ట్. సిపిఎం తో పొత్తు పెట్టుకున్నారు అనుకోండి వైజాగ్ అడుగుతుంది, అది కర్నూలు అడుగుతుంది, ఇట్లాగా వాళ్ళకి ఆల్రెడీ అదే ప్లేసుల్లో బలిజా ఇటు మూలంగా వీళ్ళకి ఛాయిస్లు ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరు టూ ఉంది అనుకోండి, కొన్నా లక్ష్మీనారాయణ కోసం గుంటూరు అన్న సత్తెనపల్లి అన్న తీసుకోవాలి. తెలుగుదేశం పార్టీ దాన్ని ప్రిపేర్డ్గా ఉందా, ఇదిగో మావాడు వీళ్ళు ఉన్నారంటది.